ఆక్యుపేషన్ వచ్చింది వస్తారంటే మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు, కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులోకి పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈరోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు, పోయినా మీ కుప్పానికి అయితే టూర్ పోయినట్టు 3 రోజులకోసారి 4 రోజులకోసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన్ని కుప్పంలో అడ్డుకున్నారు? ఈరోజు పుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా, ఇక్కడికి రాకూడదు, ఈ 5 సంవత్సరాల్లో రావద్దు. రేపుసారి ఎలక్షన్లో మీరు గెలిస్తే మీరు రండి. ఈరోజు బాబన్న ఓడిపోయేదానికి 2 కారణాలు, సీసీ కెమెరాలు పెట్టినారంట అని చెప్పి సంఘమిత్రుల్లో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడంట ఆ కెమెరాల్లో. తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు డాన్స్ ఏం డాన్స్ అదే జాల పథకాలు ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరొస్తారా రాండ్రా నా గుడకల్లారా మా పెద్ద ఆయన వస్తున్నాడు మీ అంతు తేలుస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ళ మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళను ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబెక్కుంటున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న మేమందరం కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారు వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీల లాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది, నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజాప్రతినిధిగా కొనసాగుతుండే వాళ్ళు, మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి. స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రజలు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారో మీ నాయకత్వాన్ని గెలిపిస్తారో ప్రజలను అడుగుదాం. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి సౌకబారుగా వీధి రౌడీల లాగా ప్రవర్తిస్తే బాగుండదు. అందుకు ఆజ్యం పోసినట్లయితే మీరు వద్దు. ప్రశాంతంగా ఉండనిద్దాం. మాజీ ప్రజాప్రతిని రెచ్చగొట్టడం, వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీ రౌడీ మూకలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడడం ఇది సభ్యత కాదు. అదేనా పెద్ద ఆయన మీకు నేర్పించిన సంస్కారం అని చెప్పి మీ మీ మూలంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. పద్ధతి మార్చుకోండి, ఇది ప్రజాస్వామ్యము. మీ ఆటలు చల్లవు. మా వాళ్ళు రాజీనామా చేయమంటారు ఎందుకంటే మా వాళ్ళందరికీ ఒక నమ్మకం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఎంత గెలిచాలో మీ పెద్ద ఆయన చాలా బాగా తెలుసు కాబట్టి, ఆయన అలాంటి వాటితో సమర్థుడు కాబట్టి రాజీనామా చేసి తిరుపతి ఉప ఎన్నికలు అన్ని కూడా ఆయనే జరిపించినాడు కదండి. మా వాళ్ళు అట్లా ఆయన మళ్ళీ సవాల్ విసురుతున్నాడేమో, ఉప ఎన్నికలకు వచ్చేటట్టుంటే రాజీనామా చేసి మీ పెద్ద ఆయన రమ్మనండి. మీరు ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం పదండి. రాబోయే 1వ తారీఖు నుండి చంద్రబాబు గారు
ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అయితే ఏమి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏమి, కార్యరూపం దాల్చుతున్నాయంటే అక్కసుతో కడుపు మంటతో అప్పుడే రెచ్చగొట్టే కార్యక్రమాలు మమ్మల్ని తిరగనీయము, మీ పెద్ద ఆయన వస్తే మహంతు చూస్తామనే రోజులు. బాబు ఆ రోజులు పోయినాయమ్మా, అక్కడ అమరావతి పీఠం మీద కూర్చోండేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతుండేది చల్లా బాబురెడ్డి గారు. మా మీద కీత పడినా ఈగ వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి మేమందరూ శాంతి కాముకులము, మాకు హింస తెలియదు, ఇతరత్ర మాకు తెలియదు. మేము ఈరోజు మా కార్యకర్తలు మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంకనైనా బుద్ధిగా మసులుకోండి, నోటికి పని చెప్పొద్దండి, పద్ధతి కాదు ఇది, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి. మీరు అవునన్నా కాదన్నా గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం పాలించి తీరుతారు. రాష్ట్ర ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన మ్యాండేట్ గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిందిగా మీ మూలంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు శుభాభి వందనాలు. ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరంలో చూశారు గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఉన్న కార్యకర్తలైనతేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేమి, ప్రతి ఒక్కరూ ఆయనని పునరుకొస్తుండగా అడ్డుకుని ఆయన మీద కేసులు పెట్టి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కావున కనీసం ఇంచుమించు 75 రోజులు నుండి 100 రోజులు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక శోభకి గురైనారు. కావున ఈరోజు ఆ మానసిక శోభ ఏమంటే మీరు తెలుసుకునేదానికి మేము ఈరోజు పుంగూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే మీరు రావడానికి కారణమేమి, ఏమి సాధించాలని పుంగూరుకు వస్తున్నారని మేము సమాధానంగా చెప్తున్నాము. నిన్నలా మొన్న అడగండి మీ కార్యకర్తల్ని పుంగూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ ఏమన్నాడు, ఆడవాళ్ళకి వినవలేదా, పెన్నాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, అమ్మగారుల దగ్గరికి వస్తున్నాడు, అక్కగారుల దగ్గరికి వస్తున్నాడు, మా అన్నని తిట్టారు, మా నాయన్ని తిట్టారు, మీకు ఇదేనా మీరు నేర్పిస్తామని, మీ కల్చర్ ఇదేనా మీ పుంగూరు పట్టణంలో అడగండి. నేను ఎక్కడికైనా సరే రాజీనామాలు ఉంటే కానీ కానీ పక్కడ వచ్చేదానికి మేము మా కార్యకర్త తరఫున సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి. ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు కూడా ఏడుస్తామనేసి, అదే మీ నాయకత్వం మీరు వహించేది చెప్పండి మీరు కార్యకర్తలకి. మీ మీద మీకు దురుద్దేశం మాకేమీ లేదు, మీ కార్యకర్తలు బాగుండమని చెప్పు, పుంగూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం. కావున దయచేసి ఈ అరాచకాలకు పాల్పడదండి. మా మేము సామాన్యంగా కలాటాలకు పోయే వాళ్ళకి కాదు, బొమ్మ కూడా. ఎందుకంటే ఆ మనిషి పుంగూరులో 31 వార్డులు కూడా ఎవరు కానీ ఇబ్బంది పెట్టలేదు, ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టినాడు. ప్రతి ఒక్క కార్యకర్తని మేమేమో దొంగ సంపాదించినామా లేదా లేఅవుట్లో సంపాదించినామా అంటాడు. మీరు సంపాదించవ్వగలేదని నువ్వు నీ మాదిరి చీటీ లేచి ముంచే జనాల్ని రియలైజేషన్ ముంచేయలేదు, చీటీ లేకుండా డబ్బులు లేదు, కాలం నీకు చెల్లుబాటు అయింది, నిన్ను పెద్దరాజు చూసి గుమ్మనా ఉంటారేమో కానీ ఇక్కడ ఎవరు గుమ్మనా ఉండే పరిస్థితే లేదు. నేను రాసిస్తాను తప్పకుండా, నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయంటే ఎత్తుకోండి రా మాట్లాడదాము. ఈ రోజు మీరు కాకమ్మ కబుర్లు చెప్పి ఏదో ఏడు చేసి ఆ మాటలు చెప్తే మేము ఒప్పుకునే ఒప్పుకోము. ప్రజలకు న్యాయం చేయండి, కార్యకర్తలు హింసించండి. కార్యకర్తలు హింసించారనుకో మీకు తగిన గుణపాఠ మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ఎక్కడైనా సరే పుంగూరు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు. మేము ముందుని చంద్రబాబు నాయుడు గారితో కానీ చల్లబాబు గారితో పుంగూరు నియోజకవర్గం ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం. కావున అవకాశం ప్రతి పేరు పేరు ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై లెక్క గౌరవ్, జై పవన్ కళ్యాణ్, జై మోదీ గారు, జై చల్లబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఈరోజు బాబును ఓడిపోయేదానికి 2 కారణాలు, సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి సంఘమిత్రులు ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తా ఉన్నాడంట కెమెరాల్లో అని చెప్పేసి ఒక బూత్లో 30-40 ఓట్లు సంఘమిత్రులు మైనస్ చేశారు. ఆ మైనస్ వల్ల ఈరోజు ఓటమి జరిగింది. సదుములో 2 బూతుల్లో రిగ్గింగ్ జరిగింది. 6 బూతులు 6 ఓట్లు 1 బూత్లో 7 ఓట్లేమో. దయచేసి ఈ రోజు ఇక్కడ మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం, ఆ బూతుల్లో రీఎలక్షన్ పెట్టించండి. 6 ఓట్లు 7 ఓట్లు పడితే మీరే ఎమ్మెల్యే, పైన బండాయనకో చల్లబాబు ఎమ్మెల్యే, ఆ విషయాన్ని కట్టుబడి ఉందండి. దయచేసి ఈ 5 సంవత్సరాలు మీరు పుంగూరులోకి రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, జనసేన కూటమికి అందరికీ, బీజేపీ వారికి నమస్కారాలు, ధన్యవాదాలు.